వంగతండ గిరిజన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని కళ్యాణదుర్గం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివశంకర్ నాయకు గిరిజన మహిళలు ఫిర్యాదు చేశారు. రూరల్ సీఏ కార్యాలయం ముందు బయటాయించి ఆందోళనకు దిగారు. బొమ్మగాని పల్లి వంక తండాలో నాడుసారా విక్రయాలు చేస్తున్నారంటూ మహిళలు ఉన్న ఇళ్లలోకి ప్రవేశించి సోదాలు చేశారని, స్థానిక మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. చాలా మంది ఇళ్లలో సోదాలు చేసినా ఏమీ దొరకలేదని, దాంతో తీవ్ర ఆక్రోశానికి గురైన బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ గోవర్ధన్ రెడ్డి కులం పేరుతో తమను దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను వాన్ మెట్రగా పనిచేస్తున్నాను. మా గ్రామంలో 8:30 తెలుగుపాటి డిపార్ట్మెంట్ నుంచి గోవర్ధన్ కానిస్టేబుల్ అంట, అతను నేను ఆన్ మెట్రగా పనిచేస్తూ ఉంటే మా ఇంట్లో వచ్చి బ్రాండ్ అమ్ముతున్నారని వచ్చి ఇంట్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడినాడు. అది కాక ఆడపిల్లలు అనేది మర్యాద లేదు, గౌరవం లేదు, తండాలంకిలు తండా నా కొడుకులు, మళ్ళీ మీరు రేపు రేషన్ కార్డు ఆధార్ కార్డు అన్నీ తీసుకొని రావాలి. మీరు ఏమైనా చెప్తే నోరు ముయ్యండి గాడిదలంజులు. ఇలాగేనా పద్ధతి మాట్లాడేది? పై ఆఫీసర్లు ఉండి ఆడపిల్లలతో ఇదేనా ప్రవర్తన వాళ్ళు మాట్లాడేది? అతనికి ఎలాగైనా సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మా గ్రామం నుంచి అందరం మా ఊరికి వచ్చి మా ఊరి ప్రజలను దుర్భాగ్యం అయితేనేమి, ఊర్లో ఒక్కటే మహిళ ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళి బెదిరించడం అయితేనేమి, వాళ్ళు బీరువాళ్ళు వాళ్ళు పొగలగొట్టి చూడడం అయితేనేమి అవన్నీ జరిగింది. అలాగే బయటకు వచ్చి వాళ్ళన్నా ఉన్నాయి, అతను హ్యాండిక్యాప్డ్ అనమాట, అతను షాప్ చిన్న అంగిడి పెట్టుకున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి ఇరా కుంటున్నా కూడా నీకు ఆ రోజే చెప్పినాను కదా అయినా ఎందుకు అమ్ముతున్నావు అంటే ఆడంగులతో పంచాయతీ చేపిస్తారా మీరు అనే ఉద్దేశంతో తిట్టారు. అలాగే ఈ తాండా జాతికి అది అనుకోకూడదు, నొడ్డు నుంచి రావు అన్నమాటలు అవన్నీ తిట్టి మేము అనిపించుకోవాలా, పెద్ద పెద్ద ఆఫీసర్లతో మేము తిట్టించుకోవాలనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్లు తిట్టారు. అలాగే మేమంతా పోయి సార్ ఎలా అన్నారు మీరు చెప్పేసరికి అతను పారిపోయినాడు. తర్వాత మేము ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. ఎస్ఐ సార్కి ఫోన్ చేస్తే అతను చాలా మంచోడు మీ ఊరికే రాలేదంట అని చెప్పాడు. అంటే ఎస్ఐ సార్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. కంప్లైంట్ తీసుకోలేదు, కంప్లైంట్ తీసుకోలేదు. మేము ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాము, ఇప్పుడు ఏం చెప్తారో అతని మీద యాక్షన్ తీసుకోవాలని చాలా కోరుకుంటున్నాం. మేము తాండా ప్రజలు మొత్తం చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు దాకా ఎవరు భోజనాలు ముట్టుకోలేదు, ఇప్పుడు దాకా మంత్రులు కూడా ముట్టుకోలేదు. అందరం ఇక్కడికి వచ్చాము, చాలామంది రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. మేము తీసుకొచ్చిన తొందరగా వచ్చాము కాబట్టి రాలేదు కూడా. అలా జరిగింది. వాలంటీర్ని దొంగ నా కొడుకులు అన్నాడము. జగన్ తెలియలేదు సార్, ఎందుకంటే దొంగ నా కొడుకులందరికీ వాలంటీర్ పెట్టినాడు కాబట్టి అతని మీద చాలా సివియర్గా చూసుకోవాలి. వాలంటీర్ దొంగ నా కొడుకులు అంటే మేము కష్టపడి మేము ఇష్టపడి వాళ్ళని మా పనులు అయితే చేస్తాడు కాబట్టి కానీ నేను అనుకుంటే అతనే దొంగ నా కొడుకు అయిపోతాడు. అతని మీద ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ మీద అయితే చర్యలు తీసుకోవాలి. సాయంత్రం సుమారు 7:30 సమయంలో బొమ్మగానిపల్లి గ్రామము బ్రహ్మసముద్రం అందులో వచ్చేసి కర్ణాటక టెట్రా ప్యాకెట్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారనే సమాచారం మేరకు మేము గోవర్ధన్ రెడ్డిని విలేజ్ కానిస్టేబుల్ని అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ గతంలో అన్నపూర్ణబాయి మరియు ప్రవీణ్ కుమార్ నాయకని వాళ్ళ గతంలో అమ్మేవాళ్ళు. ఆ విషయంతో వాళ్ళు అమ్ముతున్నారనే సమాచారం మేరకు మళ్ళా వెళ్ళి వెరిఫై చేయడం జరిగింది. ఆ వెరిఫై చేసే క్రమంలో వెతికినప్పుడు ఏమి కనిపించలేదు. ఆ విషయం మీద వాళ్ళు మేము మానుకోవడం మానేసినాము. అయినప్పటికీ పోలీసులు మమ్మల్ని డిఫిటెడ్గా వస్తున్నారు అని వాళ్ళు అనిపించడం జరిగింది. ఆ విషయం మీద వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చారు. వచ్చి కలిసినప్పుడు మీరు అందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి, ఇప్పుడు ఏదైనా ఉన్నా కానీ మీరు కమిటీ తరపున చూడండి, ఏదైనా కానీ పోలీసులు సహకరించారని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అనుకొని వెళ్ళారు. ఇక ముందు గ్రామంలో ఎటువంటి సారాయ కానీ కరెంట్ ఎక్కడ కానీ ఉండకుండా కమిటీ ద్వారా చూస్తామని చెప్పారు. పోలీసులు కూడా సహకరిస్తారు.